టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత హవా ఇటీవల కాలంలో మామూలుగా లేదు. ఈ అమ్మడు ఇన్నాళ్ళు ప్రముఖ టాలీవుడ్లో పలువురు ప్రముఖుల దగ్గర నుంచి ప్రశంసలు పొందుతుండగా ఇప్పుడు బాలీవుడ్ హీరోల మెప్పు కూడా పొందుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ రణ్వీర్ సింగ్ ని తెలుగులో మీకు నచ్చిన పాట ఏదని అడిగారు. దీనికి అల్లు అర్జున్ హీరోగా చేసిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైస్లోని ఊ అంటావా అనే పాట ఇష్టమని చెప్పాడు రణ్వీర్. దీని గురించి రణ్వీర్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన పాట అంటూ ఐఎమ్ గోయింగ్ మ్యాడ్ అంటూ ఆ పాట మీనింగ్ నాకు తెలియదు కానీ నచ్చిందంటూ చెప్పారు. నా మనసుకి భలే నచ్చింది ఆ పాట, అందుకే ఆ పాట అంటే నా బాగా ఇష్టం అని చెప్పాడు. ఇక తాజాగా రణ్వీర్ అలాగే సమంత కలిసి నటించారు. ఒక యాడ్ కోసం ఇద్దరు కలవగా వాళ్ల పిక్ నెట్టింటూ చక్కర్లు కొడుతోంది. స్వీటెస్ట్ పర్సన్ అంటూ సమంత అతనితో క్లోజ్గా దిగిన ఫోటో షేర్ చేస్తూ పేర్కొంది. సమంత పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సమంత వివాహ బంధం గురించి వేరుపడి ఒంటరయ్యాక కెరీర్పై బాగా ఫోకస్ పెంచింది. ఫ్యామిలీ మెన్ 2 పుష్ప తర్వాత హీరోయిన్గా సమంత పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. సినిమాలతోనే కాదు వ్యక్తిగత విషయాలను సామ్ నిత్యం ఎక్కడో చోట వినిపిస్తోంది. తాజాగా హీరోయిన్ గురించి మరో వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అక్కినేని నాగ చైతన్య కోసం సమంత బాలీవుడ్ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిందని ఒక వార్త మరి చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో జవాన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించబోతున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే నయన్ కన్నా ముందు ఈ ఆఫర్ సమంతని వరించిందట. 2019లోనే అట్లీ ఈ స్క్రిప్ట్ని శామ్కి చెప్పాడట. కానీ చైతన్యతో కలిసి కుటుంబ జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న శామ్ ఫ్యామిలీకి టైం కేటాయించడం కోసం ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా సమాచారం. మొత్తానికి చే కోసం బాలీవుడ్ ఆఫర్ని దాదాపు 4 ఏళ్ల క్రితమే వద్దనుకుంది సమంత. మరి అలాంటి ఆమెను వద్దనుకుని నువ్వెంత తప్పు చేశావంటూ మండిపడుతున్నారు శామ్ ఫ్యాన్స్.